రాజకీయాలకు అతీతంగా జరగాల్సినటువంటి స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో రాజకీయం తీసుకొచ్చేటువంటి సందర్భంలో ఎదురుదాడి వ్యూహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరించింది, ప్రభుత్వం అనుసరించింది. అది సక్సెస్ఫుల్ అనే చెప్పాలి. ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఇచ్చినటువంటిది ఒకటి గంటా రాజీనామా, అది కూడా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేసేటట్టయితే ఆమోదించమని చెప్పి. ఇటు చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ, చంద్రబాబు గారు సైలెంట్గానే ఉన్నారు, లోకేష్ గారు రాసినటువంటిది అయితే జగన్ అమ్ముకుంటున్నాడు అన్నది. అటు తెలుగుదేశం అనుకూలంగా ఉన్నటువంటి బ్యాచ్ కూడా అదే కాన్సెప్ట్ ట్రై చేసుకొచ్చారు. అయితే జగన్ అమ్ముకోవడానికి జగన్ ఒప్పుకున్నాడు అన్నది. ఇప్పుడు అదే జగన్ రాసుకొచ్చింది రాజీనామా, దాన్ని ఇవ్వడానికి వీల్లేదని. ఇంకో పక్కన రాష్ట్ర ప్రభుత్వం అది అమ్మేటట్టయితే మాకే అమ్మండి అని కోరడం, లేదా మాకు కేటాయించండి అని కోరడం అన్నటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్. మోడీని నిలదీయాల్సినటువంటి సందర్భం, కేంద్ర ప్రభుత్వాన్ని నిగదీయాల్సినటువంటి సందర్భం ఈ విషయంలో. అటు బీజేపీ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వస్తాం, మాట్లాడతామంది, మేము వెళ్ళి కేంద్రంతో చర్చిస్తామంది. ఒక సుజనా చౌదరి తప్పించి సోమవీర్రాజు నుంచి జీవీఎల్ దాకా అందరూ కూడా కేంద్రంతో మాట్లాడతామన్నారు. మిగతా పార్టీలు అటు కమ్యూనిస్టులు ఆల్రెడీ గ్రౌండ్లో ఉద్యమం ప్రారంభించేశారు, కాంగ్రెస్ పార్టీ కూడా అదే వైఖరిని అవలంబించింది. తెలుగుదేశం వచ్చేటప్పటికి ఈ మొత్తాన్ని కూడా జగన్ మీదకు తోసేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్న తప్పించి రివర్స్ అటాక్కి సంబంధించి కేంద్రంతో తగవబెట్టుకోవడానికి సిద్ధపడలేదు, భవిష్యత్తు రాజకీయ అవసరాల రీత్యా. బట్ ఇక్కడ కేంద్రంతో జగన్ లాలూచి పడుతున్నాడని ప్రచారం చేస్తున్నటువంటి వేళ నిర్మోహమాటంగానే లేఖ రాయడంతో పాటు అది కొంటామంటూ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి రాష్ట్ర మంత్రి గౌతమ్ రెడ్డి కూడా, పరిశ్రమల మంత్రి కూడా ప్రకటించడం అన్నటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్. ఓవరాల్గా చూసుకుంటే ఇది రాజకీయ కోణంలో పక్కన పెట్టి దీని వ్యవహారం తొందరగా తేల్చాలి, ఆగ్రహం ఆవేశం పెరుగుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం ఊరటనిచ్చింది, అయితే దీన్ని రాజకీయం చేయడం అనేటువంటి దాన్ని పక్కన పెడితే అందరూ కలిసి ఒక్కటైతే ఇది రాష్ట్ర ప్రభుత్వం నడుపుతుందా లేకపోతే కేంద్రమే నడుపుతుందా, ఈ వ్యవహారాన్ని ఒక సెటిల్ చేయడానికి రాష్ట్రం చేతిలోనే ఉండడానికి, ప్రభుత్వం చేతిలోనే, అది కేంద్రం చేతిలోనే కావచ్చు రాష్ట్రం చేతిలోనే కావచ్చు, ఉండడానికి వీలుంటుంది. అలా కాకుండా రాజకీయ లబ్ధి కోసం కనుక దీన్ని డైవర్ట్ చేసుకుంటే ఒకళ్ళకొకళ్ళు మొత్తం వ్యవహారం జరుగుతుంది. ఇది బాధ్యతగా స్పందించాల్సినటువంటి సందర్భం ప్రతి ఒక్కళ్ళు.